ప్రైస్ ద లార్డ్ ప్రభు నందు ప్రియులారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నా. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యూదా రాజైన హిస్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము హిస్కియా రాజును గురించి గమనించినప్పుడు, ఈ హిస్కియా రాజు ప్రాముఖ్యంగా మూడింటిని పొందినట్లుగా వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఈ హిస్కియా రాజు పొందినటువంటి ఆ మూడింటిని గురించి మనము ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనం, యూదా రాజైన హిస్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం, హిస్కియా రాజు రోగిగా ఉన్నాడు. రోగిగా ఉన్నటువంటి తాను ఆరోగ్యాన్ని పొందాడు అని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈ యొక్క రాజు ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చాడు. ఈ విధంగా రోగిగా ఉన్నటువంటి తాను ఆరోగ్యాన్ని పొందడానికి గల కారణమేంది, తాను ఎలా ఆరోగ్యాన్ని పొందుతా వచ్చాడు అంటే, రోగిగా ఉన్నటువంటి తాను దేవునికి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తాను చేస్తూ వచ్చినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించి అతన్ని స్వస్థపరిచి అతనికి ఆరోగ్యాన్నిచ్చి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను దయచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించటం ద్వారా రోగిగా ఉన్నటువంటి తాను ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును అని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఈ హిస్కియా రాజు రోగిగా ఉన్నటువంటి మరి స్థితిలో ప్రార్థన ద్వారానే ఆరోగ్యాన్ని పొందుతా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మరి భౌతికంగా ఆరోగ్యాన్ని మనం పొందాలి అన్నా, ఆత్మీయంగా మనము ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. మనం ప్రభు సన్నిధిలో చేయవలసిన రీతిలో ప్రార్థన చేయటం ద్వారా భౌతికంగా మనం ఆరోగ్యాన్ని పొందగలము, ఆత్మీయంగా కూడా ఆరోగ్యవంతులంగా మనము చేయబడతాము అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో ప్రాముఖ్యంగా ఆత్మీయంగా మనము ఆరోగ్యవంతులంగా ఉండాలి, అప్పుడే దేవుని కొరకు ప్రయాసపడగలము, దేవునికి ప్రయోజనకరంగా మనం ఉండగలము. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మనం గడపాలి. ఆ విధంగా చేయవలసిన రీతిలో ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొంది ప్రభువునకెంతో ప్రయోజనకరంగా ఈ లోకంలో జీవించాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈ హిస్కియా రాజు
ప్రార్థన ద్వారా ఆరోగ్యాన్ని పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా రాసులు రెండవ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట్ల నెల్ల అతడు జయము పొందెను. అతడు అషూర్ రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. ఈ వచనమును మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా ఈ హిజ్కియా రాజునకు తోడుగా ఉన్నాడు గనక ఈ రాజు వెళ్ళిన చోట్ల నెల్ల జయాన్ని పొందినట్లుగా వ్రాయబడి ఉంది. ఈ రాజు జయమును పొందుతూ వచ్చాడు. తను ఎక్కడికైతే వెళ్ళాడో తను వెళ్ళిన చోట్ల నెల్ల జయాన్ని పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా తాను జయాన్ని మరి ఎలా పొందగలుగుతా వచ్చాడు అంటే పరిశుద్ధ గ్రంథములో మరి 6వ వచనములో రాయబడి ఉంది, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ హిజ్కియా రాజు గైకొనుచున్నాడు అని. దేవుడు మోషేకు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆజ్ఞలన్నింటినీ ఈ హిజ్కియా రాజు అనుసరించేవాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు హిజ్కియా రాజునకు తోడుగా ఉండి ఈ రాజు ఎక్కడికి వెళ్ళినా ఈ రాజు జయమును పొందినట్లుగా దేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యానికి విధేయత చూపించటం ద్వారా ఈ రాజు జయాన్ని పొందినట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఈ యొక్క యాత్రలో మరి విజయవంతంగా మనము సాగిపోవాలి అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి. మనపై దాడి చేస్తున్న శత్రువు సాతాను పైన మనం జయాన్ని పొందాలంటే మనము దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. దేవునికి లోబడి ఉంటే ప్రిలరా మరి అపవాది మీద మనకు విజయం అనేది అనుగ్రహించబడుతుంది. దేవునికి లోబడి ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధ నుంచి పారిపోతాడు. ఆ విధంగా అపవాది పైన మనం జయాన్ని పొందగలము. కాబట్టి మన జీవితంలో ప్రిలరా శత్రువు తీసుకుని వచ్చే ప్రతి శోధనను మనం జయించాలంటే, శత్రువు సాతాను పైన విజయాన్ని మనం పొందాలంటే మనము దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే అనుభవంలో మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, మూడవదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 23వ వచనం. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజుని హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను. ఈ వచనంలో హిజ్కియా రాజు ఘనతను పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. హిజ్కియా రాజు ఘనతను పొందుతూ వచ్చాడు. ప్రియులారా, ఈ యొక్క హిజ్కియా రాజు ఘనతను పొందడానికి గల కారణమేంది అనే విషయాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, మరి అషూరు రాజు హిజ్కియా రాజ్యం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ విధంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో దేవుణ్ణి ఎంతో కనపరుస్తూ వచ్చాడు. రాజులు 2వ గ్రంథములో 19వ అధ్యాయములో ఆ హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన మనము గమనించవచ్చు. ఆ ప్రార్థనలో దేవుని కనపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఎంత హెచ్చిస్తూ వచ్చాడు.
ఆ దేవుణ్ణి గణపరుస్తా వచ్చాడు గనక దేవుడు ఏం చేశాడంటే మరి ఆ శత్రువులను హతము చేస్తూ వచ్చాడు. అష్షూరు సైన్యములో ఉన్నటువంటి ఆ సైనికులను దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని హతమార్చినట్లుగా వాక్యములో మనము గమనించవచ్చు. ఈ రీతిగా ప్రియులారా మరి శత్రువులు ఓడించబడ్డారు. ఆ విధంగా శత్రువుడు ఓడిపించబడ్డప్పుడు మరి హిజ్కియా రాజు జనుల దృష్టికి ఘనతనొందిన వాడుగా చేయబడతా వచ్చాడు. జనుల దృష్టిలో ఎంతో ఈ యొక్క రాజు ఘనతను పొందినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ రాజు దేవుణ్ణి కనపరిచాడు గనక దేవుడు ఏం చేశాడంటే ఈ రాజును కనపరుస్తూ వచ్చాడు. సమయంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడి ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచేదను అని. ఇలాగా ఈ రాజు దేవుని కనపరిచాడు కాబట్టి దేవుడు ఈ రాజుని గణపరుస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మరి ఘనతను మనం పొందాలంటే దేవుణ్ణి కనపరిచే వారంగా ఉండాలి. మనం దేవుని కనపరిచే వారంగా ఉంటే దేవుడు మనలను ఘనపరుస్తాడు. హిజ్కియా రాజు ప్రిలారా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రార్థన ద్వారా ఆరోగ్యాన్ని పొందాడు. అలాగే ఈ రాజు మరి దేవుని యొక్క వాక్యానికి లోబడి జయమును పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఈ రాజు దేవుణ్ణి గణపరిచి తాను ఘనతను పొందినట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ రాజు ప్రిలారా ఆరోగ్యాన్ని పొందాడు, జయాన్ని పొందాడు, అదేవిధంగా ఘనతను పొందుతూ వచ్చాడు. ఈనాడు మన జీవితంలో ఈ మూడంతల ఆశీర్వాదాన్ని మనం కూడా పొందేదాని కొరకై ప్రిలారా మనం ప్రభు సన్నిధిలో చేయవలసిన రీతిలో ప్రార్థించే వారంగా ఉండాలి. అంతేకాదు మనము ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. అంతేకాదు మనము ప్రభువుని కనపరిచే వారంగా ఉండాలి. ఆ విధంగా ఈ మూడు అనుభవాలు కలిగి ఉండి ఈ మూడంతర ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా మనం పొందాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.